రోజుల తర్వాత పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము మాట్లాడిన 3 రోజుల తర్వాత, అంటే ఏం చెప్పాలా అర్థం కాని పరిస్థితిలో ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పడం. ఇసుక గురించి మేము మాట్లాడేది 100 కోట్లు స్కామ్ జరగబోతుంది, మన సూరాపాలెం రీచ్లో జరగబోతుందని చెప్పాం. దానికి ముందుగానే ఏదో మేము దోషేసిన అన్నట్టుగా దోషం అలా జరుగుతుంది జరగబోతుంది అనే ఉద్దేశంతో అన్నాం. సాక్షాత్తు జిల్లా స్థాయి శాండ్ కమిటీ ప్రొసీడింగ్స్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఇష్యూ చేసే ఇదో దాని కాపీ కూడా ఇస్తున్నాం. 14వ నెంబర్లో ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్, ఈ ప్రొసీడింగ్స్లో 14వ నెంబరు ప్రొసీడింగ్స్ సూరాపాలెంకి సంబంధించి ఇచ్చింది. గుంటూరు ఆయనకి దక్కింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారు వీరు కలిసి, కలెక్టర్ ఇచ్చింది కూడా చెల్లదు, ఏది ఇచ్చినా చెల్లదు, మీరు ఎమ్మెల్యే గారిని కలిశారా లేదా, ఎమ్మెల్యే గారు చెప్పారా లేదా, ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇక్కడ చేయాలని పని అడుగుకోవడం జరిగింది. అంటే దీని అర్థమైంది, మేము చెప్పింది నిజమైందే కదా, స్కామ్ జరగబోతుంది 100 కోట్లు సూరాపాలెం అనేది నిజమా కాదా, దానికి సాక్ష్యం వీడియో, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి సాక్ష్యం. అంటే ప్రజలు ఇప్పుడు దాకా ఈ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరినే మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ ఈ వీడియోనే సాక్ష్యం. ఈ వీడియో తీసిన తర్వాతనే, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతనే, మరే నిజమే ఇది 100 కోట్ల స్కెచ్ జరగబోతుంది అని దీని ద్వారా కూడా అందరికి అర్థమైంది. మా నాయకులు నీతిమారులు, మీ నాయకులు అదోసడు ఇదోసాడు స్వాతి గురించి చెప్తూ ఈ మాట చెప్తుండేవాళ్ళు. ఇది దీని గురించి మాట్లాడకుండా, ఇది మేము చేసామా కాదా అని అనకుండా, ఇది జరుగుతుంది కదా ఇది కాదు అని చెప్పే ధైర్యం లేక మాట్లాడతారు. రెండోది, ఒక ఉద్యోగానికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు అని మీ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ జనరల్ సెక్రటరీ పిన్నిబోగు పెంచలయ్య ఒక ఫీల్డ్ ఎస్టేషన్ పోస్ట్కి 3 లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు అన్నది నిజమా కాదా, అవునా కాదా అది చెప్పాలా. ఈ చెప్పకుండా వేరే మాటలు. ఇవే కాకుండా మా నాయకుడు కారు మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చి పెద్దయిన వల్లూరు గోపాలరెడ్డి ద్వారా ఆయన జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన తరపున. అంటే ఒక కార్యకర్తకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గమ్ము కూర్చోడు, కార్యకర్తగా జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్యకర్తను కాపాడుకోవాలా, అన్యాయం జరిగితే ఆయన ముందుండి నడవాలని చెప్పి ఆయన ముందుంటాడు. మీలాగా మన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా, మన ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాం ఇంట్లోనే ఉంటాం అని అనుకునే నాయకుడు కాదు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న కార్యకర్తలకు కానీ ప్రజలకి నష్టం జరిగితే ఒప్పుకోడు, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాడు. దాని గురించి నేను ఒక మాట మాట్లాడారు, రోజు పేపర్లో కనపడే దానికోసంగా, రోజు మీడియాలో కనపడే దానికోసంగా సర్వేపల్లి ప్రజలు మర్చిపోతాడేమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని మాట్లాడారు. దానికోసం కాదు, కార్యకర్తల కోసం అండగా ఉంటాడు, ప్రజల కోసం సేవ చేసేదానికి ముందుంటారు అధికారంలో ఉన్నప్పుడు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాడు. అందుకని నిత్యం ప్రజల్లో ఉంటాడు, కానీ ఇంట్లో కూర్చోడు. అధికారంలో మీరున్నట్టు కూర్చున్నట్టుగా ఆయన కూర్చున్న పరిస్థితి ఆయన దగ్గర అయితే లేని. ఏం చేశారంటే మనకేంది ఎంత ఉందో చూడండి, 3 నెలలకే 60 నెలలు ఉన్నాయి, మీవన్నీ ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందో, ఎన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుందో ఇట్ట పరిస్థితులు. అదేమంటే మీరు పెట్టండి మిమ్మల్ని ఎత్తి లోపల వేస్తామంటారు, వేస్తే రాం లోపలికి, ప్రాణాలు ఏమి తినేరు కదా, వేస్తే పోతాం మళ్ళీ వస్తాం వెనక్కి, గమ్ముకుండం కదా మేమేమో, తర్వాత రెట్టింపుని ఉత్సాహంతో ముందుకు వస్తాం. బుడప బెదిరింపులకి మీ ఊరు పడిపోయి భయపడేవాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంచాలు అన్నారు, మీరెవరు, ఏ చెంచాలు, తెలుగుదేశం పార్టీ చెంచాలు కదా, సోమిరెడ్డి చెంచాలు కదా మమ్మల్ని అన్నప్పుడు. మీది కూడా చూసుకోండి, మేము భయపడతాం అనుకుంటున్నాము, ఊడపాపేడి బెదిరింపులు భయపడం, ఎయిన్ స్టేషన్లో 10 రోజులు కాదు 4 రోజులు ఉంటాం, సంవత్సరం ఉంటాం, తిరిగి రామా, ప్రాణాలు అయితే తీలేరు, చట్టపరంగా ఎదుర్కొంటాం మిమ్మల్ని, దేంట్లో వెనకాడే పరిస్థితి ఉండదు. మీరు మాట్లాడేటప్పుడు కూడా చిన్న నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక రకంగా మాట్లాడండి, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మా కాకాని కోరతన్ రెడ్డి గారు అంటున్నాడు, అది కూడా పద్ధతి కాదు. ఇప్పుడే సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, 2వ తారీఖు నాడు మరుపూరు గ్రామంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా ఊరు కల్చేటి ప్రభాకర్ రెడ్డి గారు దొంగ పట్టాలు పెట్టుకొని ఉన్నాడు అని ఒక అర్జీ ఇస్తే
తహసీల్దార్ గారికి అధికారం లేనప్పటికీ అతను సహనం కోల్పోయి నా మీద సెర్చ్ వారెంట్ పెట్టి పోలీస్ బందోబస్తు వచ్చి నా ఇల్లు సోదా జరపడం జరిగింది. నేను 1964 నుంచి సర్పంచ్గా ఉంటూ ఇన్ని రాజకీయాల్లో అనుభవం కలిగి పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతూ ఎక్కడ మచ్చ లేకుండా ఇంతవరకు బతికినాము, మర్యాదగా బతికేవాళ్ళని ఇంట్లో ఉండేవాళ్ళని వీధిలోకి తీసుకొచ్చి ఇది అమర్యాదగా చూడడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ అవమానాన్ని ధైర్యం కొలిపేదాని కొరకు మాజీ మంత్రివర్యులు కాకాండి గౌతమ్ రెడ్డి గారు ర్యాలీగా వచ్చి మేమందరం పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మాత్రం ప్రశ్నించకపోతే కార్యకర్తలకు ధైర్యమే ఉంటుంది. నా బోట్ ఒకటికే జరిగినప్పుడు మిగతా వాళ్ళని ఎవరు లెక్క పెడతారు? కనుక కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి, తప్పును ఖండించాలి, వాస్తవాన్ని మాట్లాడాలి, ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా మనం అక్కడ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు కేసు కడతారనే నమ్మకం నాకు సన్నగిలేదు. కనుక న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరందరూ అండదండలుగా ఉంటే ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఒకరికొకరు అండదండగా ఉండి ఏ కష్టానికి నష్టానికైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.